హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీయ రుచి. ఈరోజు చేయబోయే రెసిపీ అండి, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, దాంతో కొబ్బరి వేసి పచ్చడి. రెండు రకాలుగా చేస్తానండి. ఒకటి వెండి మిరపకాయ వేసి చేస్తాను, రెండు సుందరండి. ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదండి, ఇంకో చాలా బాగుంటాయి. ఈ ఉసిరికాయలతో రెండు రకాల పచ్చడి చేసి చూపిస్తాను మీకు. ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలాగ ముక్కలు తీసుకోండి. లోపల గింజ ఉంటుంది కదా, అది తీసేయండి. తీసేసి ఎండుమిర్చి ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, తాలింపు ఎండుమిర్చి, మినప్పప్పు, మినపగుళ్ళు, ఆవాలు, కర్ర, వెల్లుల్లిపాయలు 5-6 రేకలండి. గ్యాస్ వెలిగించుకుని మన పచ్చడికి వేగించుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకోండి. శనగపప్పు కొద్దిగా తాలింపు పెంచుకుని కొద్దిగా సగం వేసుకోండి. పెద్ద టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోండి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కాయగుళ్ళు, మినపగుళ్ళు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఇది వేగించేసుకున్నాం. ఇంక ఇందులో చింతపండు వేయక్కర్లేదండి. ఉసిరికాయ ఊరు పులుపుగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయ సరిపోతుంది. మనకి పచ్చడికి సరిపడి సాల్ట్, కొద్దిగా పసుపు. ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం అండి. ఇంతలో మనం ఉసిరికాయ ముక్కలు కూడా వేగించేసుకుందాం. ఈ ముక్కలు ఇలా వేసుకుని కొంచెం వేడి చేసుకుంటే ఇందులో ఉన్న సెమ్మ ఏమన్నా ఉంటే పోతుంది. దానివల్ల పచ్చడి కూడా తొందరగా వాసన రావటం ఉండదు. ఎచ్చబెట్టినట్టు వేగిస్తే చాలండి. బాగా వేగేస్తే పచ్చిగా ఉన్నట్టుగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి. బాగా మగ్గిపోయేలా చెయ్యొద్దు. ఊరికి వేసి తడి ఇలా ఆరిలాగా ఇలా ఇలా కదిపి మనం పచ్చడి చేసేసుకోవటమే. ఎక్కువ వేగించేసి మగ్గబెట్టేసే అవసరం లేదు. చల్లారిపోయిందండి, మనం ఇది మిక్సీ పట్టేసుకోవటమే. మీకు ఈ కాశ్మీరీ కర్ణాటక మిర్చి అంటారు కదా, అదండి. కారం అస్సలు ఉండదు, కమ్మగానే ఉంటుంది. అందుకని నేను ఇన్ని వేసాను. ఈ మీకు చూపించడం కోసం ఇది కారం మేండి ఇచ్చండి. చిత్తూరుకాయ ఏదో అంటారు కదా, ఇది బాగా కారంగా ఉంటుంది. ఇవి అయితే ఈ మొక్కలకు మీరు 2-3 వేసుకోవాలి. ఇవి అయితే మీరు 2-3 పడుతుంది అంతే అండి. ఎక్కువ మటుకు వేయొద్దు, అంటే మొక్కలు తక్కువ కదా. నేను మీరు ఉజ్జాయింపు చేసుకోవటమే, దీనికి కొలత ఏమి లేదు. అన్ని ఉసిరికాయలు పట్టినాయి. అన్ని ఉసిరికాయలు అంటే మీరు ఈ కప్పులోకి 30 కప్పు చూసారు కదా, అది నేను కొలత చెప్పలేదని అనుకోద్దు. ఇది ఉజ్జాయింపు చేసుకోవటమే, ఇన్ని మొక్కలు సరిపోతాయి. అంటే మీ ఇంట్లో జనం అంటే ఎక్కువ మొక్కలు, ఎక్కువ ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి అయితే ఎక్కువ ఉసిరికాయలకి అయితే ఎక్కువ ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి అసలు కారం ఉండవండి, అందుకని మీకు కలరే తప్ప కారం ఉండవు. అంత కారం కోసం ఒక ఎండుమిర్చి వేసాను. ముందు వాటర్ వేయకుండా తిప్పండి, పొడుగులో అయిపోతుంది. ఇదిగోండి, ఇలా ఇలా అయిన తర్వాత ఈ ముక్కలు వేసేసి ఈ అన్నంలోకి వేసుకుని పచ్చడి కాబట్టి వాటర్ పోయకుండా గట్టిగా తిప్పుకోండి. మరీ నలగకపోతే కొద్దిగా వేసుకోండి. అదే చట్నీకి మీకు ఇడ్లీల్లోకి అవి కావాలంటే కొంచెం వాటర్ పోసి పలచగా తిప్పుకోవచ్చు. దోశల్లోకి, రెండింటిలోకి బాగానే ఉంటుందండి. మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. దీన్ని ఇలా కూడా తినేయచ్చు, లేదా మీకు తాలింపు ఇష్టమైతే తాలింపు కూడా చూపిస్తాను. తాలింపు వేసుకోండి. ఆయిల్ పోసుకుని 4 వెల్లుల్లిపాయ రేకులు, కొద్దిగా 4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా శనగపప్పు,
కొద్ది కొద్దిగానండి, ఆల్రెడీ మనం అందులో వేసాం కదా ఊరికే తాలింపుకి. కొద్దిగా కాయమినపప్పు, కొద్దిగా ఆవాలు. తాలింపు ఇదిగోండి, ఇలా పైన తాలింపు చేసుకోవటం. చూసారు కదా ఇలా తాలింపు వేసేసుకోవటం. చూసారు కదా ఇది ఉట్టి ఉసిరికాయ పచ్చడి. ఇప్పుడు కొబ్బరి ఉసిరికాయ పచ్చడి చూపిస్తాను. ఇది తాలింపు వేసేసుకున్నాం, పక్కన పెట్టేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగో కొబ్బరి, కొబ్బరితో మనం మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసుకుంటాం చూడండి, సేమ్ అలాగే. ఇది మొత్తం అన్ని పచ్చి వేసి మిక్సీ పట్టేయడమే చూడండి. కొబ్బరికాయ నేను ఒకటి తీసుకున్నాను, చిన్న సైజు కొబ్బరికాయ తీసుకున్నాను. ముదురు కొబ్బరికాయ అయితే బాగుంటుందండి, లేత కొబ్బరికాయ వాడకండి. లేత అంటే కొంచెం పేస్టీ పేస్టీగా అయిపోతుంది, ఇదైతే పొడి పొడిలాడుతూ ఉంటుంది. అందుకు ముదురు తీసుకోండి. ఇదిగో కప్పు ఉసిరికాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఇలాంటి ఉసిరికాయలు, మళ్ళీ ఈ ముక్కలు కోసేసాను మీకు అర్థం కాకపోవచ్చు. ఈ ఉసిరికాయలు లోపల గింజ తీసేయండి. తీసేసి ఒక 7-8 పచ్చిమిరపకాయలు, మీ ఇష్టం అండి, కారం మీ ఇష్టం. నేనైతే 8 పచ్చిమిరపకాయలు పైన వేసాను. 8 అంటే పులుపు ఉంటుంది కదా, 8 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 4 వెల్లుల్లిపాయ రేకులు. తాలింపు మళ్ళీ వేస్తాం కాబట్టి 4 సరిపోతాయండి. వరకగా మిక్సీ పట్టండి, పేస్ట్ వాటర్ మట్టికి పోయొద్దు. ఇందులోనే ఉసిరికాయలు వేసేయండి, వాటర్ వేయక్కర్లేదు, ఇందులో ఉన్న వాటర్ మీకు సరిపోతుంది. కొద్దిగా ఇందులోనే సాల్ట్, మనకి ఎంత తింటామో అంత సాల్ట్ చూసి వేసుకోండి, పులుపు కదా సరిపడే పడుతుంది. కొద్దిగా పసుపు, ఇంక చింతపండు ఏమి వేయొద్దండి, ఇదే పులుపు కదా మీకు అది సరిపోతుంది, చింతపండు వేయకూడదు. నేను వాటర్ పోయలేదు, అయినా దాంట్లో ఉన్న వాటర్ వల్ల కొంచెం మెత్తగానే నలిగింది. ఒక్క తిప్పి తిప్పినా అది కొంచెం లూజ్గా తిరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులో కలిపేసుకోండి, ఇలాగా అందుకే వాటర్ పోయొద్దు అన్నానండి. వాటర్ పోస్తే మటుకు ఇంకా పేస్ట్ అయిపోతుంది, వాటర్ పోయకుండానే ఇలా ఉంది ఇది. ఇది మొత్తం కలిపేసి మనం తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు చూద్దాం రేపు. ఈ పచ్చడి మనం కొబ్బరి పచ్చడి తాలింపు వేసేసుకుందాం. చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి పచ్చడిని. ఆయిల్ పోసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ తోటి, ఇంత చిన్న టేబుల్ స్పూన్ తోటి మినపగుళ్ళు, 4 వెల్లుల్లిపాయ రేకులు, అంటే తక్కువ పచ్చడి కదండి, అందులో ఆల్రెడీ వేసాం, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, 2 మిర్చి, ఆవాలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు వేసుకోండి. చూసారు కదా వేగిపోయింది, ఇలా ఉండగా ఇందులో వేసేసుకోండి. మిక్స్ చేసేసుకుంటే చూసారు కదా, ఇదిగోనండి ఉట్టు ఉసిరికాయల పచ్చడి. మామూలు ఏమి వేయకుండా ఉసిరికాయ పచ్చడి, కొబ్బరి ఉసిరికాయ పచ్చడి, 2 పచ్చళ్ళు రెడీ అయిపోయి రైస్లోకి, ఇడ్లీల్లోకి, దోశల్లోకి, రోటీస్లోకి, ఏదైనా మీకు ఎలా కావాలంటే అలా వాడుకోండి. సి విటమిన్ కూడా మీకు తెలుసు, చాలా టేస్ట్గా ఉంటాయి. మన చిన్నప్పుడు చూసారా ఉప్పు కారం వేసుకుని చక్కగా చెట్ల కింద కూర్చుని తినేవాళ్ళం. అవి ఎంత టేస్ట్ అంటే కొన్ని కొన్ని మనం చెప్పలేము, చెప్పేలా కూడా ఉండవు, అంత విలువైనవి అండి. అటువంటి మన చిన్నప్పుడు రోజులే విలువైనవి, ఇప్పుడు తినే పిల్లలన్నీ వేరు వేరు అనుకోండి. మనం తినే మంచివి,
ఇప్పుడు మళ్ళీ మనం తినేదే పిల్లలకు నేర్పాలి కాబట్టి ఈ చక్కగా ఇలాగా ఉట్టి తినలేరు కాబట్టి కర్రీస్లోకి వాటిల్లోకి అదే మనం భోజనంలోకి అవి తయారు చేసుకోండి చాలా బాగుంటాయి. మీకు రైస్లో కూడా చూపించమంటే చూపిస్తాను. తెచ్చేసుకున్న రైస్ చూడండి, తినేస్తున్నాను. మీకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేస్తాయి పచ్చడి చేసుకుంది. చెప్పను చెప్పిలా లేదు మరి అంత బాగుంది. నిజంగానేనండి చాలా టేస్ట్గా ఉంది. మళ్ళీ ఇలాంటివి చేసి పెట్టండి పిల్లలకి, ఆరోగ్యానికి ఆరోగ్యం, సి విటమిన్ పిల్లలకి. ఉట్టి అంటే ఒకటి రెండు తింటారు, పళ్ళు కూడా కొంచెం పులిసిపోయినట్టు అయిపోతాయి. ఇలా కర్రీల్లోని ఇడ్లీల్లోని చట్నీల్లోని కూడా చూపించండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి చూపిస్తాను. అది చాలా బాగుందండి, ఇది కూడా చూపించేది, ఇది కూడా చాలా బాగుంది. రెండు ట్రై చేయండి, కామెంట్స్లో పెట్టండి, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము బాయ్ అండి.